మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ వల్లే నలుగురికి సినిమా తెలుస్తుందని తెలియాలని కూడా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్. తర్వాత నేను ఇక్కడ నుంచోడానికి కారణం మెయిన్ అమ్మ నాన్న అండి. బీటెక్ అయిపోయినాక అందరూ నేను ఏదో జాబ్ చేస్తానని అనుకున్న టైంలో నేను ఇలా సినిమాలకు వెళ్తానంటే ముందుగా కంగారు పడి తర్వాత నా కోసం నన్ను వదిలేసి సరే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి నీకు 2 ఇయర్స్ టైం ఇస్తున్నావు అని చెప్పి నన్ను స్వేచ్ఛకు వదిలేసిన అమ్మ నాన్నకి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత నా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు నా ప్రతి అడుగులో తోడున్నారండి. షార్ట్ ఫిలిమ్స్ తీసిన కాడి నుంచి అరే నువ్వు చేయరా నీకు డబ్బులు కావాలని నేను వేస్తాను, డబ్బింగ్ డబ్బులు లేకపోయినా ఏం చేసినా సరే వాళ్ళు నాకు దగ్గరుండి డబ్బులు వేసి మరి నన్ను ఇక్కడ దాకా నుంచే పెట్టారని చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత సినిమా గురించి చెప్పాలండి. సినిమా గురించి చెప్తే ముందు అఫ్జల్ గారి గురించి చెప్పాలి. ఏ ఆర్టిస్ట్కైనా సరే ఫ్రీగా యాక్టింగ్ చేసుకోవాలంటే మనం సెట్కి వెళ్ళంగానే అక్కడంతా ప్రశాంతంగా వాతావరణం ఉండాలండి. అది నైట్ మేము షూట్ అయిపోగానే ఇంటికి వెళ్ళే టైంలో రేపొద్దున ఇదంతా అయ్యిద్దాం అనుకునే వాళ్ళం. పొద్దున్న 8 ఇంటికి రమ్మనే వాళ్ళు, అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం అరేంజ్ చేస్తుండేయండి. కానీ ఆయనకి అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఉండేవాళ్ళు కాదు, కానీ ఆయన సొంతగా అదంతా చేసుకునేవాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసేదండి ఒక మనిషి ఎంత కష్టపడతాడా అని. నైట్ 9కి 9:30కి నన్ను పడుకోమనేవాడు, నా ఆయన నిద్ర వచ్చేది కాదు. కానీ ఆయన మాత్రం పడుకొని పొద్దున్నే లేచి మేము సెట్కి వచ్చేపాటికి మొత్తం అరేంజ్ చేసి ఉంచేసేవాడు అండి. ఆయన దగ్గర వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే చూస్తున్నామండి చాలా సినిమాలు చిన్న సినిమాలు తీస్తారు, కానీ అవి బయటికి రావాలంటే చాలా కష్టపడాలి. అలా తీసి కూడా రిలీజ్ కాని సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటిది నన్ను ఫస్ట్ సినిమాలో పెట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చేసారండి. నేను అసలు ఏ రోజు అనుకోలేదు సినిమా తీస్తాం కానీ చిన్న సినిమా ఎవరు చూస్తారు అక్కడ దాకా వెళ్ళిద్దా అని భయం భయంగా ఉండేవాళ్ళం. ఓటీటీకి వెళ్తేనే గొప్ప అనుకునే టైంలో ఆయన థియేటర్ రిలీజ్ చేస్తున్నారండి. నా ఫ్రెండ్స్ నుంచి నాకు వచ్చిన అభినందనలు అసలు అంతకుముందు ఎప్పుడూ లేదు. దాని గురించి అఫ్జల్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఏ సినిమా చేసినా నన్ను పెట్టుకోవాలని ఇప్పుడే అడిగేస్తున్నాను ముందే. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత వంశీ, ఆయన కూడా పాపం ఆయనతో పాటే కష్టపడి అన్నీ అరేంజ్ చేసేవాళ్ళు. తర్వాత డైరెక్టర్ వాళ్ళు అన్నయ్య అండి, ఆయన కూడా అంతే. ఎప్పుడు అన్నదమ్ములు అంటే ఓ కొట్టేసుకుంటూ ఉంటారు, ఏదేదో చేసుకుంటారు అనుకున్న టైంలో ఆయన ఏం చేస్తున్నా సరే వెనకల నుంచొని ఆయనకి తోడుగా ఉండేవాళ్ళు, మాకు కూడా సజెషన్ చెప్తూ ఉండేవాళ్ళు. థ్యాంక్స్ అన్నయ్య. మా డిఓపి గురించి చెప్పాలండి. ఆయన నిజంగానే ఆయన చెప్పినట్టు అందరూ తీస్తారండి, కెమెరామెన్స్ అందరూ వర్క్ చేస్తారు. కాకపోతే ఆయన తీసే దాంట్లో ఏంటంటే వెనకాల ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో అది బాగాలేదు ఇది బాగాలేదంటే అక్కడ ఏదైనా ఫీల్ చేసేసేవాళ్ళు. ఆయన ఏదో సినిమా వచ్చింది కదా చేసేద్దాం అన్న మైండ్ సెట్ ఉండేది కదా ఆయనకి, చూపిస్తే గ్రాండ్గా చూపించాలి అనే చేసేవాళ్ళు. దానివల్ల అవుట్పుట్ అంత బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఇచ్చిన మ్యూజిక్ వల్లే నాకు తెలిసి చూస్తున్నప్పుడు ట్రైలర్ కొంచెం గూజ్ బాన్స్ వచ్చిన ఫీలింగ్ వస్తుందండి. ఆయన ఇచ్చిన మ్యూజిక్ వల్ల ఇదంతా మేము ఎంత యాక్ట్ చేసినా సరే అది కొంచెం అది పడాలంటే ఆర్ఆర్ పడాలండి. ఆర్ఆర్ బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీరు చాలా పెద్దోళ్ళు, అందరూ వస్తారండి దేనికైనా సరే. గెస్ట్గా పిలిచామని మనల్ని గెస్ట్కి పిలిచారని వస్తాం, కానీ అక్కడ ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే మాత్రమే వస్తారండి. ఇక్కడ ఎవరు అందరూ చిన్నవాళ్ళమే మేము. మేము ఎవరికి తెలియదు కూడా, వీళ్ళకి వెళ్ళామని చెప్పినా ఎవరికి తెలియదు. అలాంటిది మా కోసం మీరు ఇంత దూరం వచ్చారు, మీకు చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్.